దేశంలో ఎక్కడా లేనటువంటి మరో అద్భుతమైన సనాతన హెల్త్ కేర్ ఆయుర్వేదం. ఇక్కడ అన్ని రోగాలకు మటుమాయం చేయగలరు. ఆయనే డాక్టర్ డిజి రవికుమార్ గారు. అనువంశిక బేల్పై బయటకు వచ్చిన జానీ మాస్టర్ మొదటిసారిగా లైవ్ లో మాట్లాడారు. నన్ను నమ్మి సపోర్ట్ చేసిన మీ అందరికీ ఏమిచ్చి రుణం తీసుకోవాలి అంటూ ఎమోషనల్ అయ్యాడు. మొత్తానికి జానీ మాస్టర్ భాగోద్వేగపూరితంగా అందరికీ కృతజ్ఞతలు చెబుతూ ఎమోషనల్ అయ్యారు. తన సుదీర్ఘ ప్రయాణంలో ఎదురైన కష్టాలు, అతను ఎదుర్కొన్న సవాళ్ళు, అలాగే తనను నమ్మి తన పట్ల సపోర్ట్ అందించిన వారికి చెప్పే మాటలు అందరినీ ప్రభావితం చేశాయి. ఈ సందర్భంలో ఆయన చెప్పిన ప్రసంగం చాలా ముఖ్యమైనది, ఎందుకంటే అది ఆయన మనసులో కృతజ్ఞతలను అలాగే ప్రజల పట్ల ఉన్న ప్రేమను వ్యక్తం చేశాడు. ఇక జానీ మాస్టర్ తన సోసపేద ప్రయాణంలో అనేక మంది అభిమానుల, స్నేహితుల కుటుంబాలు సపోర్ట్ల వల్లే తనకు ధైర్యం, ఊరట లభించిందని భావించాడు. కష్టం మీద బయటకు వచ్చినప్పుడు ప్రజలు తనను నమ్మి తాను చేస్తున్న పని పట్ల చూపిన నమ్మకానికి ఆయన ఎప్పటికీ రుణపడి ఉంటారని అన్నారు. ఈ ప్రపంచంలో ఎవరికైనా సాయం చేసే అవకాశం వస్తే అది గొప్ప విషయం, కానీ తమకు సాయం చేసిన వారి పట్ల రుణపడి ఉంటామని ఆయన చెప్పారు. అభిమానులు మరియు అనుకూలత చూసిన వారందరికీ కృతజ్ఞతలు చెబుతూ జీవితంలో ఎదురయ్యే కష్టాలు ఎప్పటికీ స్థిరంగా ఉండవని, చివరికి సత్యం గెలుస్తుందని, ధైర్యంగా ముందుకు సాగాలని అన్నారు. జానీ మాస్టర్ ఈ ప్రసంగంలో చెప్పిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రజల సపోర్టు ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితినైనా అధిగమించగలమని ఆయన తన సపోర్ట్ సిస్టమ్ అయిన అభిమానులు మరియు కుటుంబ సభ్యులను ప్రస్తావిస్తూ వారు లేకుండా తన ప్రయాణం చాలా కష్టమైందని చెప్పి అన్నారు. అంతేకాకుండా జానీ మాస్టర్ తనపై విధించిన నిందలను కూడా వివరిస్తూ న్యాయం ఎల్లప్పుడూ గెలుస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇక జానీ మాస్టర్ ఒక ప్రభావితుడైన కొరియోగ్రఫర్గా తన ప్రత్యేక శైలిలో ఎంతోమంది ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నాడు. అతని డ్యాన్స్ మూమెంట్స్, నాట్యకళ ప్రేక్షకులకు మాత్రమే కాదు సినీ ఇండస్ట్రీలో ప్రముఖులకు కూడా ఆకట్టుకున్నాయి. అయితే అనుకోని పరిస్థితుల వల్ల జానీ మాస్టర్ ఒక కేసులో చిక్కుకొని జైల్లో వెళ్ళడం అతని జీవితంలో ఒక పెద్ద పరిణామం. న్యాయం ఎప్పటికీ గెలుస్తుందన్న ధైర్యంతోనే, నిజాయితీతో ఆయన ఎన్నో రోజులు పోరాడి చివరికి నిర్దోషిగా బయటకు వచ్చారు. ఇక జానీ మాస్టర్ మీద చేసిన ఆరోపణలు ఆయన జీవితాన్ని చాలా ప్రభావితం చేశాయి. ఒకప్పుడు అనేక మంది అభిమానుల గుండెల్లో ప్రేమను, గౌరవాన్ని పొందిన ఆయన ఈ కేసు కారణంగా కొంతమంది నుంచి విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. అయితే నిజం ఎప్పుడు బయటపడుతుందని, ధైర్యంగా ముందుకు సాగాలని ధోరణితో ఆయన న్యాయ పోరాటం దిగారు. జానీ మాస్టర్ మీద వచ్చిన కేసు కొంత అబద్ధాలతో నిండిందని, అతనికి వ్యతిరేకంగా కుట్ర జరిగిందని ఆయన వాదించారు. అయితే ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఆయన చాలా మానసిక ఒత్తిడి ఎదుర్కొన్నారు. పోలీసుల విచారణ, కోర్టు విచారణలో మీడియా హంగామా, ఇవన్నీ అతనిపై చాలా ప్రభావం చూపించాయి. జానీ మాస్టర్ మాత్రమే కాదు, అతని కుటుంబ సభ్యులు, సన్నిహితులు కూడా ఈ క్రమంలో చాలా కష్టాలు పడ్డారు. ఎన్నో విచారణల తర్వాత కోర్టు చివరికి జానీ మాస్టర్కు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు విచారణలో ఆయన నిర్దోషిగా బయటపడడానికి చేసిన ప్రయత్నాలు, న్యాయవాదుల సహకారం ఎంతో ముఖ్యమైనది. కోర్టు తీర్పు వెలువడినప్పుడు ఆయన తన జీవితంలో అతిపెద్ద గెలుపు సాధించినట్లుగా భావించాడు. ఆయనకి న్యాయ వ్యవస్థ మీద పూర్తిగా నమ్మకం ఉండడంతో చివరికి న్యాయం తన వైపు ఉందని, అవినీతి అబద్ధాలపైన న్యాయం ఎప్పుడూ గెలవదని అన్నారు. అంటే ఎల్లప్పుడూ గెలవదని ఆయన మరోసారి బల్లా గుద్దు చెప్పారు. బెయిల్ మీద విడుదలైన తర్వాత జానీ మాస్టర్ తనకు మద్దతుగా నిలబడ్డ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అంటూ తెలిపారు. తన అభిమానులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, సపోర్ట్ సిస్టమ్ ఉన్నవారు ఎల్లప్పుడూ తనతో ఉన్నవారని, వారి ప్రేమ మద్దతు వలనే తాను ఈ స్థితిలో ఉన్నానని చెప్పారు. అతను కష్టకాలంలో కూడా తనపై నమ్మకం ఉంచిన వారికే ఎప్పటికీ రుణపడి ఉంటారని పేర్కొన్నారు. అయితే జానీ మాస్టర్ తన జీవితంలో ఎదుర్కొన్న ఈ సంఘటనతో ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకున్నాడు. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. మనం ఎప్పటికీ సంతోషంగా ఉండాలని, మన సమీప వారిని ప్రేమించాలని, కష్టాల్లో ఉన్నప్పుడు వారిని మద్దతుకు ఇవ్వాలని. ఒక వ్యక్తి జీవితంలో ఎప్పటికైనా కష్టాలు వస్తాయి, అయితే ఆ కష్టాలకు ధైర్యంగా ఎదుర్కోవడం చాలా ముఖ్యమని, మన జీవితంలో స్నేహితులు, కుటుంబ సభ్యులు ఉండటం ఎంత కీలకమో చెప్పారు. జానీ మాస్టర్ తన బెయిల్ పొందిన తర్వాత భారత న్యాయ వ్యవస్థ మీద గొప్ప నమ్మకాన్ని వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థ ఎప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటుంది అని అన్నారు. అవినీతి అబద్ధాల వెనుక ఎన్నిసార్లు మనం అడ్డుపడినా చివరికి న్యాయం గెలుస్తుందనే నమ్మకం తనకుంది. ఇది కేవలం తన జీవితానికే కాకుండా సమాజానికి కూడా ఒక పెద్ద సందేశం అని అన్నారు. తాను ఈ సంఘటన ఒక మంచి పాఠంగా తీసుకొని జీవితంలో మరింత బలంగా ముందుకు సాగాలని జానీ మాస్టర్ చెప్పారు. తన పని, తన ప్రొఫెషన్ మీద మళ్ళీ పూర్తిగా దృష్టి పెట్టాలని, ప్రజలకు మరిన్ని సృజనాత్మకత ప్రాజెక్టులకు అందించాలని సూచించారు. అంటే మొత్తానికి ఆయన ఆదేశించారు. అతను ఈ సంఘటన నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నాడని, జీవితంలో వచ్చిన ఏ సమస్యనైనా కూడా ధైర్యంగా నిజాయితీతో ఎదుర్కోవాలని ప్రతి ఒక్కరికి సలహా ఇచ్చారు. జానీ మాస్టర్ తన నిర్దోషితత్వం నిరూపించుకున్నప్పుడు అతని అభిమానులు ఎంతో ఆనందించారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదిక అనేక మంది అభిమానులు తమ
సంతోషం వ్యక్తం చేశారు. జానీ మాస్టర్ కూడా వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అతని ఈ ఘటన ప్రతి ఒక్కరికి కీలకమైన సందేశాన్ని ఇచ్చింది. అయితే న్యాయం ఎప్పుడూ వక్రంగా ఉండదు, సత్యం ఎప్పటికైనా వెలుగులోకి వస్తుంది. తప్పుడు ఆరోపణలు చేసేవారు ఎంత దూరం వెళ్ళినా నిజాయితీ గెలుస్తుందన్న నమ్మకం అందరికీ కలగాలి. అలాగే మన జీవితంలో ఎలాంటి సవాళ్ళు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కోవడం చాలా ముఖ్యం. ఇక నుంచి తన జీవితంలో కట్టుబాట్లకు విలువనిస్తానని, ప్రతి క్షణాన్ని ఆనందంగా కృతజ్ఞతగా గడపాలని జానీ మాస్టర్ అన్నారు. జీవితంలో వచ్చిన ఏ చిన్న అవకాశాన్నైనా మిస్ కాకుండా ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలని నిర్ణయించుకున్నాడు. అతను తన పని మీద మరింత ఎక్కువ దృష్టి పెట్టాలని, ఇంతవరకు తనకు ప్రేమ మద్దతు అందించిన వారిని ఎప్పటికీ మర్చిపోనని, వారిని గౌరవిస్తూ ముందుకు సాగాలని చెప్పారు. జానీ మాస్టర్ తన నిర్దోషితత్వాన్ని నిరూపించుకోవడం, ప్రజలు మళ్ళీ ఆయన నుంచి గొప్ప ప్రాజెక్టులు, అద్భుతమైన డ్యాన్స్ను ఆశిస్తున్నారు. ఇక తమ సృజనాత్మకతతో ప్రేక్షకులను మళ్ళీ ఆకట్టుకోవాలనే, డ్యాన్స్తో తన ఉన్న ప్రతిభను చూపిస్తూ ఇంకా ఎన్నో అద్భుతమైన ప్రదర్శనలు ఇవ్వాలని చూస్తున్నారు. జానీ మాస్టర్ ఈ కష్టకాలంలో సైతం తన పని మీద మక్కువను కోల్పోకుండా ఇంకా ఆత్మవిశ్వాసంతో, న్యాయ వ్యవస్థ మీద నమ్మకంతో ముందుకు సాగినందుకు ఆయన్ని మరింత గౌరవిస్తారు. మొత్తానికి ఆ బాధితురాలు జానీ మాస్టర్ మీద పెట్టినటువంటి తప్పుడు కేసులన్నీ కూడా కోర్టు కొట్టివేసింది. మొత్తానికి జానీ మాస్టర్ నిర్దోషిగా బయటకు విడుదలయ్యాడు. ఇక ఏదైతే తప్పుడు కేసులు పెట్టినటువంటి ఆ అసిస్టెంట్ బాధితురాలు ఉందో తనకు తప్పకుండా న్యాయస్థానం పనిష్మెంట్ ఇవ్వబోతుంది. ప్రస్తుతం మాత్రం ఆ అసిస్టెంట్ పరారీలో ఎక్కడో ఉన్నట్టు తేలింది. మొత్తానికి ఆమె ప్రస్తుతం మాత్రం ఆచూకీ మాత్రం లేదు. ఇక ఏది ఏమైనప్పటికీ కూడా జానీ మాస్టర్ అభిమానులు, ఆయన సపోర్ట్స్ అందరూ కూడా ఇప్పుడు ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారని చెప్పాలి. మొత్తానికి జానీ మాస్టర్ విడుదలయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దేశంలో ఎక్కడా లేనటువంటి మరో అద్భుతమైన సనాతన హెల్త్ కేర్ ఆయుర్వేదం ఇక్కడ అన్ని రోగాలకు మటుమాయం చేయగలరు. ఆయనే డాక్టర్ డిజి రవికుమార్ గారు, అనువంశిక